Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయ సాయి రెడ్డి సొంత మీడియా ప్రకటన వెనుక ఇంత కథ ఉందా? రామోజీ, నేను సిబిఐ, ఈడీ, ఎస్బీఐ ఏ విచారణకైనా రెడీ అయ్యాయి. చంద్రబాబు, నువ్వు సిద్ధమా? తర్వాత ఎవరు జైలుకు వెళతారో చూద్దాం. నీకు పోటీగా మీడియాలోకి వస్తున్నా, చూసుకుందాం. ఇది విజయసాయిరెడ్డి ప్రకటన. ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీలో నంబర్2 స్థాయి కీలక నేత నుంచి వచ్చిన ఈ ప్రకటన సహజంగానే ఆసక్తిని రేపుతోంది. పైగా రామోజీని సవాల్ చేయడం, ఇన్నేళ్లు రామోజీ సామ్రాజ్యానికి ఆయువు పట్టుగా ఉన్న ఆ మీడియాలోకి వస్తాను చూసుకుందామనడం జర్నలిస్ట్, పొలిటికల్, బ్యూరోక్రటిక్ సర్కిళ్లలోనే కాదు ఇతర సర్కిళ్లలోనూ చర్చనీయాంశమవుతోంది. అయినా గతంలోనైతే రామోజీరావును ఏమైనా అనాలంటేనే ఎవరికైనా వణుకు. ఆయనతో సత్సంబంధాల కోసం వెంపర్లాడిపోతూ ఉంటారు. అంత బలమైన పట్టు తనది. కానీ ఎప్పుడైతే ఆ 2 పత్రికలు అని మొదలుపెట్టాడో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి జగన్ తిట్లతో పెరిగి ఇప్పుడు వైసీపీలో చోటా స్థాయి లీడర్లు కూడా తిట్టేస్తున్నారు, సవాళ్లు విసురుతున్నారు. సో రామోజీరావుకు సవాలు విసరడం వార్త కాదు, విజయసాయిరెడ్డి సవాలు విసరడం వార్త. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక తెలుగు న్యూస్ ఛానల్ కొనేందుకు ప్రయత్నించాడు. మీడియాలోకి వచ్చే విషయంలో సీరియస్గానే ఉన్నాడు. కేవలం విశాఖలో తన ఆస్తులపై దుష్ప్రచార కథనాలు రాస్తున్నారనే కోపంతో ఇప్పటికిప్పుడు తాత్కాలిక ఆవేశంలో పొలిటికల్గా, పర్సనల్గా రామోజీకి చేసిన సవాళ్లు కావు ఇవి. ఒకవైపు అదాని వంటి ప్రపంచ కుబేరులే సొంత మీడియా కావాలని కోరుకుంటున్నారు. సొంత మీడియాకు ఉండే అడ్వాంటేజీలు బోలెడు. పొలిటికల్గానే కాదు, రకరకాల పెట్టుబడుల మళ్లింపునకు మంచి వేదిక మీడియా. సాక్షి, సన్ టీవీ వంటి మీడియా గ్రూపుల వ్యవహారం, కేసులు తెలిసినవే కదా. అయితే అదాని ప్రింట్ మీడియాలోకి రాడు. ఇప్పుడు తెలివైన వ్యాపారవేత్త ఎవరు ప్రింట్ మీడియాలోకి రారు. ఉన్నవే మూసుకుంటున్న దశ ఇది. సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక పత్రికల్లో చద్ది వార్తలను ఎవరూ చదవడం లేదు. రాజకీయ అవసరాల కోసం పెట్టబడిన పత్రికల్ని ఆయా పార్టీల కేడరే చదవడం లేదు. పైగా ప్రింటింగ్ దగ్గర నుంచి డెలివరీ దాకా నానా కష్టాలు, ఖర్చులు. చాలా శాటిలైట్ ఛానళ్ల పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. సో రాబోయే రోజులన్నీ ఓటీటీ ప్లస్ డిజిటల్ రోజులు. నోనో, పొలిటికల్ అవసరాలు ప్లస్ కొన్ని ఆర్థిక అనుమతులకు ఓ మీడియా వేదిక కావాలి అనుకుంటే మాత్రం ఒక టీవీ ఛానల్ సరిపోతుందిగా. పత్రిక దేనికి? నెత్తిన కొట్టుకోవడానికి తప్ప. సో అది తెలివైన నిర్ణయం కాదు, బహుశా అది వర్కౌట్ కాదు. సాయిరెడ్డి స్వతహాగా చార్టర్డ్ అకౌంటెంట్. జగన్ పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించి అనేకానేక లెక్కలు, వ్యవహారాల వెనుక సాయిరెడ్డి కీలకం. జగన్ కేసులో ప్రధాన నిందితుల్లో తను కూడా ఉన్నాడు. తను మాటల మనిషి కాదు, చేతల మనిషి. కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలున్నాయి, మంచి ఆర్గనైజర్. ఇప్పుడిక సాక్షికి ధీటైన మీడియాను కూడా తను నిర్మించుకుంటే తనకు సమాంతరంగా బలంగా ఎదగడాన్ని జగన్ సహిస్తాడా అనేది మరో చిక్కు ప్రశ్న. రాజకీయాలలో శాశ్వత విధేయతలు ఉండవు కదా.